అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మన వినబోతున్న కథ మనసున్న మహారాజు, మంచి కంటి గారు రాసినటువంటి కథ. ఏంది మావా ఇది, నీ పద్ధతి ఏం బాగాలేదు, ఎప్పుడూ లేంది ఈ తాగుడేంది ఈ తిరుగుడేంది, మనిషి బెట్ట అయిపోయా ఒక్కసారైనా అర్థంలో చూసుకో, అన్నం గిన్న పొయ్యి మీద నుంచి దించుతూ ఆవేదనగా అంది సుబ్బులు. భర్త వైపు నుంచి అలాంటి సమాధానం రాకపోవటంతో అసలు ఏమైందో, ఎంత కొట్టుకున్నా ఈ మట్టి బుర్రకు అర్థమై చావట్లేదు, ఉన్నట్టుండి ఎందుకిట్లా తయారయ్యావో తెలియటమే లేదు అని విసుక్కుంటూ వచ్చి కోటేశు ఎదురుగా నిలబడింది. ఉలుకు పలుకు లేకుండా శూన్యంలోకి చూస్తూ కూర్చున్న కోటేశుని చూస్తుంటే సుబ్బులకి ఎక్కడలేని దిగులు ముంచుకొచ్చింది. నా పాటికి నేను వసపెట్టలా వాగుతూనే ఉన్నాను, నీ పాటికి నువ్వు మాట్లాడకుండా కూర్చున్నావు, పిల్లలు కూడా పట్టించుకోవట్లేదు, ఇక నా వల్ల కాదు, విసుగు పుట్టిపోయింది, ఏదేమైనా ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే. జగడం పెట్టుకునైనా సరే విషయం రాబట్టాలనే పట్టుదల కనిపించింది సుబ్బులలో, అయినా అతనిలో చలనం లేదు. ఏందయ్యా నా మానాన్ని నేను వాగుతానే ఉన్నా, ఊ లేదు ఉప్పు రాయలేదు, ఇదిగో నా భాష నీకు అర్థమవుతోందా, ఎన్ని రోజులు ఇట్లా నువ్వు నీలో నువ్వు మదన పడతావు, ఏంది నిన్నే అబ్బే ఈ లోకంలోనే లేవు పట్టుకొని ఊపుతూ అడిగింది. ఆమె వైపు అయోమయంగా చూశాడు కోటేశు. గోడగ చెప్పినట్టుందే గాని మనిషితో మాట్లాడినట్లేదు, కూడుబెట్టాను తినమంటే తినవు, మనసులో మాట మాట్లాడవు, ఏందంట నీ పెంకితనం, సుబ్బులు మాట్లాడుతూనే ఉంది. కోటేశు ఉలక్కుండా పలక్కుండా మంచం మీద మూగి ముద్దులా కూర్చునే ఉన్నాడు. పిల్లలకు అన్నం పెట్టొచ్చి మంచం మీద అతని పక్కనే కూర్చుంది సుబ్బులు. ఏందయ్యా ఏం జరిగింది చెప్పవే, ఎంతకాలం ఇట్ట పిచ్చోళ్ళు అదిరుగుతావు, ప్రేమగా అడిగింది సుబ్బులు. అయినా కోటేశు మాట్లాడలేదు. సుబ్బులు పైకి లేచి గడ్డం పైకెత్తి, చెప్పు మామ, ఎట్టా ఉండేవాడు ఎట్టా అయిపోయావు చూడు, బయట కొంగుతో మొహం తొడవబోయింది. ఆమె చేతిని విదిలించి కొట్టి పైకి లేచి విసురుగా బయటికి కదిలాడు కోటేశు. అంతే వేగంగా సుబ్బులు కూడా పైకి లేచింది. అన్నం తింటున్న పిల్లలిద్దరిని చేయిబట్టి బరాబరా ఈడ్చుకుంటూ బయటికి తీసుకెళ్ళింది. పిల్లలు బిత్తరపోయారు. పద ఎక్కడికి వెళ్తావో, నీ అంట మేం కూడా వస్తాం, నీ మనసు బాగోలేనప్పుడు మేమెందుకు సుఖంగా ఉండాలి, మేం కూడా నీతోనే, నీకు నుయ్యి అయితే నుయ్యి, గొయ్యి అయితే గొయ్యి అని పెద్దగా అరుస్తూ చెప్పింది. ఆ అరుపులకు చటుక్కును వెనక్కి తిరిగాడు కోటేష్. పోయే నీకు దండం పెడతా, నాకు పట్టిన గాశారం నీకెందుకే, పో ఇంట్లోకి పో అని దీనంగా వేడుకున్నాడు. అదేం కాదు, ఇయ్యాలటో ఇటో తేలిపోవాలా, ఎన్ని రోజులు ముసుగులో గుద్దులాట, రోజు రోజుకు నువ్వు ఎట్టా అయిపోతున్నావో నీకు తెలుస్తుందా, మరీ మతి స్థిమితం లేని వాళ్ళ అయిపోతున్నావు, ఏమనుకుంటున్నావు నువ్వు, నీకేదైనా అయితే నేను పిల్లలు ఏమైపోవాలంట, కళ్ళ వెంట బొటబొట వచ్చిన కన్నీళ్లను పవిట చెంగుతో తుడుచుకుంది సుబ్బులు. కోటేశ్ కొంచెం మెత్తబడ్డాడు, వెనక్కి తిరిగి వచ్చి మళ్లీ మంచం మీద కొలబడ్డాడు. అతని కళ్ళ వెంట కన్నీళ్లు దారకట్టసాగాయి. పిల్లలు బిక్కమొహం వేసుకుని తండ్రి వంక పళ్ళేల వంక మార్చి మార్చి చూడసాగారు. మీరు పోయి కూడితేనండి, ఇద్దరిని పళ్ళేల ముందు కూర్చోబెట్టింది. తిరిగి కోటేశు పడుకున్న మంచం మీద కూర్చుని అటువైపుగా తిరిగి పడుకున్న కోటేశును తన వైపుకు తిప్పుకుంది. ఆయన చెక్కిళ్లపై కారే కన్నీళ్లు తుడుస్తూ ఏందయ్యా ఇది ఏడుపు తన్నుకొస్తుండగా అడిగింది. ఏం చెప్పేది, ఇక చెప్పక తప్పదని అర్థమై నోరిప్పాడు. లోకంలో మొగుడన్నోడికి రాకూడని సమస్య ఇది, ఏ మొగుడు పెళ్ళానికి చెప్పుకోలేని సమస్య. ఈ మాటలు చెప్పడానికి అతను సర్వశక్తులు కూడగట్టుకున్నట్టుగా అనిపించింది. ఏందయ్యా నువ్వు చెప్తేనేగా నాకు తెలిసేది, ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను, ఇయ్యాల చెప్తావు ఇయ్యాల చెప్తానని రోజు ఎదురు చుట్టమే, ఇంకా విసుగు పుట్టిందనుకో, నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారు, మనిషివి ఎంతగా మారిపోయావో తెలుసా, నీకేమన్నా అయితే మేమేం కావాలి. ఇంతగా బతిమలాడుతున్న సుబ్బులను చూసి కరిగి నీరయ్యాడు కోటేశు. నువ్వు అయ్యగారితోనే ఉండిపోయే తలాటు తిప్పుకొని వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పాడు. ఏంది ఏందయ్యా, వినకూడని మాటేదో విన్నట్టు అదిరిపడింది ఆమె. అయ్యగారే బొంగురు గొంతుతో మళ్ళీ చెప్పాడు. ఏ అయ్యగారు, గొంతు పెంచి అడిగింది. అదే ఆ కాలేజీ అయ్యగారితోనే ఉండవే, మొహం పక్కకు తిప్పుకున్నాడు. ఏందే మళ్ళొక్కసారి చెప్పు, కాలేజీ అయ్యగారా, ఏది ఒకసారి ఆ మొహం ఇటు తిప్పి చెప్పు, ఈ మాట ఇంకెవరన్నా అనుంటేనా ఈ పాటికి అని గద్దించింది. అందరూ అనుకుంటున్నారంట నన్ను మొహం మీదే అడుగుతున్నారు, చెప్పు తీసుకొని కొట్టకుండా ఇంకా వచ్చి నాకు చెప్తున్నావా, సిగ్గు శరం లేకుండా
అని అంది బగ్గుమంది సుబ్బులు. సరే వాళ్ళేదో అనుకుంటున్నారు, నువ్వేమనుకుంటున్నావు, నీ సంగతి ఏంటో ముందు చెప్పు, అతని అభిప్రాయం కోసం అడిగింది. నిప్పు లేకుండా పొగరాదుగా. అబ్బో, శానాళ్ళ కనుక్కున్నావులే నిప్పుని, చేతిలో తిప్పుతూ నిప్పు అంటారు నిప్పు. ఆమె కళ్ళల్లోంచి బొటా బొటా దుమికాయి కన్నీళ్ళు. ఇంతకాలానికి ఇదే నన్ను అర్థం చేసుకుంది నువ్వు, కన్నీళ్ళు పవిట చెంగుతో తుడుచుకుంటూ ఎవడో అడిగాడంట, ఈయన కూడు నీళ్లు లేకుండా తిరుగుతున్నాడంట. ఎవడికి అయ్యగారు, ఎవడా అన్నోడు? నా ముందుకు తీసుకునరా, చీపిరి కట్ట మీద ప్యాన్ నీళ్ళు వేసి పోసి కొడతా. ఎవడో ఏదో గన్నయ్యగాడంట, ఆయనతో నేను ఉండిపోవాలంట, ఈయన ఏదో ఆర్డర్ వేస్తున్నాడు. అది కాదే, నేను చెప్పేది నువ్వు వినవు, అందుకే నీకు చెప్పడానికి భయం. ఆమెనేదో అనునయించే మాటలు చెప్పబోయాడు. నేను ఈ మధ్య పులిలాగా సింహంలా కనపడుతున్నాలే, పూనకం వచ్చిందానిలాగా. నువ్వు పైకి లేవయా, లే, విసురుగా రెక్క పట్టుకుని పైకి లేపుతూ ఇప్పుడు చెప్పు, ఏందో చెప్తున్నావు కదా చెప్పు అని బిగ్గరగా అరిచింది. ఇది కాదే, నువ్వు నేను చెప్పేది వింటే కదా అనడంతో, సరే నువ్వు చెప్పు నేను వింటాను, చల్లబడినట్టుగా రెక్క వదిలిపెట్టి వెనక్కి తగ్గింది. నువ్వేమో ఎర్రగా బుర్రగా ఉంటావు, కాస్త ఒడ్డు పొడుగు అయి ఓ రమ్మలా ఉంటావు, నేనేమో బికారోడి మాదిరిలా ఉంటా. మన ఇద్దరిని ఎవరు చూసినా ఏమనుకుంటున్నారో వింటుంటే నాకే తల కొట్టేసినట్టు ఉంటుంది, దీనంగా చెప్పాడు కోటేశు. అందుకని ఏం చేయాలంట, నేను ఎట్టుండా నువ్వెట్టుండా, ఇద్దరమీ చేసేది స్వీపర్ పనే కానీ నేనేమైనా కలకటేరు పని చేయట్లేదు కదా. అది సరే, ఇందాక ఏదో అంటున్నావు, కాలేజీ అయ్యేవారితోనే ఉండు అంటున్నావు, ఎవరా అయ్యేవారు ఒకసారి చెప్పు, ఆయన జుట్టు పట్టుకుని లాక్కొని వస్తా అని గద్దించింది. ఎందుకులే, నువ్వు అన్నంత పని చేస్తావు, చెప్పకపోతే ఊరుకుంటావా, ఇంత దాకా వచ్చినాక చెప్పి తీరాల్సిందే అని పట్టుబట్టింది. ఆయన అదేనే మన కాలేజీ లెక్చరర్ అయ్యగారు, ఎప్పుడు నీ వంక భలే ఇష్టంగా చూస్తుంటాడు, నీతో బల పరాచికంగా మాట్లాడుతుంటాడు ఆయనే. అయ్యో రమ్మంటున్నారు, తిమ్మన్న బంతికి పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళు ఏమన్నా నవ్వుతా తోసుకొని పోవాలా పిచ్చోడ. వాళ్ళు మామిడి తోటలు ఇటు పోయాయంటే పరుగులు తీసే రకాలే, వాళ్ళు ఒక మనుషులు, వాళ్ళదొక జన్మ. ఎన్నిసార్లు అయ్యవారు అమ్మల చేత చివాట్లు తినలేదా పెద్ద మనిషి. మొన్న అయ్యవారమ్మకి ఏదో మెసేజ్ రాశాడని పోలీసులకు ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్లారు, గుర్తులేదా? వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి ఏదో రాజీ చేసుకున్నారు, కానీ లేకుంటే ఈ పాటికి ఊసలు ఎక్కెడతా ఉప్పెడతా ఉండేవాడు. ఇలాంటి పెద్ద మనుషులు కానన్న అంటగట్టేది. నోరు ఎలా వచ్చిందయ్యా నీకు, అది నోరా తాటి మట్ట, ఈ అభారంతో నా కుమిలిపోతున్నావు నువ్వు. సిగ్గుండాలి కాస్తైనా, మగ పుట్టక పుట్టావు, చి, నీది ఒక జన్మేనా, మడిసి పుట్టక పుడితే సరిపోదయ్యా, కంటికి కనపడేదంతా నిజం కాదని తెలుసుకోవాలి. మిద్దెలు మేడలు కట్టుకొని డాబు సరి గుడ్డలు వేసుకొని కారులో తిరుగుతున్న వాళ్ళంతా గొప్పోళ్ళని కదా నువ్వు అనుకుంటున్నావు. అవన్నీ కుళ్ళిపోయిన మనసులయ్యా, దేహాల్లో ఉండేదంతా కుళ్ళు కుతంత్రాలే, బయటికి కనిపించేదంతా ఒట్టి నటనయ్యా, ఒట్టి నటన. వాళ్ళ బుద్ధి నీకు తెలిసినట్లేదు, అవకాశం కోసం చూస్తారు, దొరికితే వాడుకుని వదిలేస్తారు. నీ కాళ్ళ కిందకి దిగు తుడవను కూడా పనికొస్తారంటయ్యా వాళ్ళు, నువ్వు చేసిన త్యాగం ముందు వాళ్ళు ఎంతయ్యా, ఎన్నిసార్లు నీ కాళ్ళ కిందకు దూరాలయ్యా వాళ్ళు. అయ్యా, రూపాయి కట్నం తీసుకోకుండా చేసుకున్నావా నన్ను, ఏముంది మా దగ్గర, ఒక నిట్రాడు గుడిసె, మా కాళ్ళు చేతులు తప్ప. పెళ్ళికి అయ్యే చేసిన అప్పు కూడా నువ్వే తీర్చావు కదయ్యా, అయ్యకి మనసు బాగా లేకపోతే నువ్వే కదంటయ్యా దగ్గరుండి సొంత ఖర్చు పెట్టుకొని చూపించావు, ఆయనకి ఎంత చాకిరీ చేశావు, నేను కూడా అంత లావున చేసే నగర ఎరగనే, ఇంకెవరన్నా అయితే చేస్తారా, అయ్యపోతే ఆయనకి కొడుకు లెక్కనే తలకొరుగు పెట్టినావు, ఆయన పోయిన తర్వాత అమ్మొక్కతే ఉందని ఆమెని ఇక్కడికి తీసుకొచ్చిన దాకా ఊరుకోకపోతే ఇంత గొప్ప మనసు ఎవరికుంటుందయ్యా, నీతో పాటు ఇద్దరు తోడల్లు ఉండారుగా, వాళ్ళు ఏమన్నా ఒక్కపోట ఇంత ముద్ద పెట్టారా, నీకే ఎందుకు పట్టిందయ్యా, నీది మంచి మనసు కాబట్టి, గంత మంచి మనిషిని కాదని యాడికి పోతాననుకుంటున్నావయ్యా నువ్వు. ఇందాక అందాన్ని గురించి ఏదో అంటున్నావే, ఇది ఇయ్యాలంటది రేపు పోయిద్ది. కాలేజీలో భలే అందంగా ఉండేది ఒక అమ్మగారు, ఆ అమ్మగారి గతి ఏమైందో చూసావుగా, ఇవాళ చూడు కురూపి రూపం, ఆమె మొహం చూసేవాళ్ళే లేరు. అందం శాశ్వతం కాదయ్యా, గుణం ఉండాల, మనకు మిద్దెలు మేడలు లేకపోయినా ఒకరికొకరు బతుకుతాం చూడు, అదే అయ్యా బతుకంటే, లక్షల కోట్లు లేకపోయినా 4 ఏళ్ళు నోట్లోకి పోతుంటే చాలయ్యా,
మనకు కలిగిన ఆ ఇద్దరు పిల్లల్ని కాస్త చదివించుకుంటే అదే చాలు మనకి. ఏమున్నా లేకపోయినా ఒకరికొకరం బతుకుతామయ్యా మనం. వాళ్ళట్ట కాదయ్యా, బయటికి దర్జాగా కనపడతారు, లోపలన్నీ అతుకులే. అలాంటి మనుషుల గురించి నువ్వు ఏదో అనుకోవటం, దాని గురించి మదనపడి మనసు చంపుకుని మరొకరికి నన్ను కట్టబెట్టడం బాగాలేకుందయ్యా వారం. అంతేనా, ఇంకేమైనా ఉందో? ఒకసారి కక్కు పిచ్చి మొహంవాడ, మనసులో ఎంత కుళ్ళు పెట్టుకుని తిరుగుతుండబట్టిగా కదా నువ్వు అట్ట తయారైంది. లేచి ఆ గడ్డం గొరిగించుకొని రాపో, తలక పోసుకుంది కానీ అంతటితోటి ఆ దరిద్రం వదిలిపోయింది. లోపల కుళ్ళు బయట కుళ్ళు అంతా ఒక్కసారి కడిగి పారేసుకో. లేవయో, భలే పెద్ద మనిషివి, రెక్క పట్టుకుని పైకి లేపింది. అతని మొహంలో ఎప్పుడో మాయమైపోయిన నవ్వు ఛాయలు మళ్లీ కనిపించసాగాయి. అతనిలోని అనుమానం పేడ అప్పటికి తొలగింది. సుబ్బులు నాకే సొంతం అనే నమ్మకం తిరిగి వచ్చింది కోటేష్కి. అతని మనసు గాలిలో తేలిపోసాగింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. తెలియని ఊసులేవో కలబోసుకున్నాయి. ఒకరికొకరు నమ్మబలుక్కున్నారు. అతను నెమ్మదిగా ఆమె భుజం మీద చెయ్యేశాడు. ఇన్ని రోజుల నుంచి పోయిన మనశ్శాంతి తిరిగి వచ్చినట్టుగా ఆమె ఆనందానికి అంతే లేకుండా పోయింది. లేని శక్తిని తెచ్చుకుని ఆమెకు దగ్గరగా జరిగాడు అతను. ఆమె అదో లాంటి నవ్వు నవ్వింది. ఇద్దరూ పిల్లలను చూసి నవ్వారు. పిల్లలు కూడా నవ్వారు. అందరి నవ్వులు కలిసిన అక్కడి గాలి కూడా నవ్వుతూ బయటికి సాగిపోయింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.